తిరుమల లడ్డూపై చట్టం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు నాగబాబు. కల్తీకి కారణమైన వారంతా బయటకు వస్తారని, చట్ట ప్రకారం అందరికీ శిక్ష పడుతుందన్నారు. సనాతన ధర్మంపై హిందువులు పరస్పరం అవమానించుకోవడం కరెక్ట్ కాదని, పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారని అన్నారు నాగబాబు. జాతీయ స్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. తను చేసుకుపోతుంది, ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఈవెన్చువల్గా దానికి తగ్గ శిక్ష పడతారు. ప్రకాష్ రాజా, జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యూనో సూడో సెక్యులరిస్. హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము, అంటే కళీంబాబు గారు మాట్లాడారు. సో ఆయన ఎవడైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్, మా అది కాదు. మాకు కావాల్సింది ద రిలిజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలని, అంతే. అంతకంటే హిందూ ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళీంబాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం, ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దెర్ ఇస్ నో రాంగ్ డిక్లరేషన్ సంతకం పెట్టడం అనేది చేసేసి ఉండేది గొడవ ఉండదు కదా ఎందుకు.